ಅಂದ ಮಾಮ ತೋಟಿ ಬೇರಮ್ಮ ಅದೇ ಅಂದ ಗತ್ತೆ ಗೊಪ್ಪ ಕಾದುರೇ ಸಂಪೆಂಗಲ್ಲೋ ಪರಾಗಾಲ ಪಂಡಿಸ್ತುಂಟೇ ಪರ್ವ ಮೊಗಟಿ ವಚ್ಚೇ ವಾಂಚಲ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅದೆಂತ ಬೇಡಿವೆನ್ನ ಮುಖ ಮುಖಿ ಮುಡೇಬೇಕುನ್ನ ಮುದ್ದುಲ ಮಾಮ ಬಾಬು ಮಾಮ ಏ ಬಾಬು ಅಸಲು ಕವಿತ ಎವರನುಕುಂಟುನ್ನಾ ಎವರು ಬಾಬು అదే ఎవరనుకుంటున్నా అబ్బా నేననుకోమటం కాదు మా అమ్మ నువ్వు ఆ అమ్మాయిని ఎవరనుకుంటున్నావు నన్ను కొడతావండి బామ్మ ఇదేంటి హింస కెప్టెన్ ఎవరనుకుంటున్నావో నువ్వు చెప్పాలి గాని ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు అంటే ఆవిడ ఎవరిని అనుకోవాలి ఎందుకు అనుకోవాలి ఎలా అనుకోవాలి అసలు అనుకోవాల్సిన అవసరం ఏంటి రాజా అయ్యో మామ ఇన్నాళ్ళు నా కవితలు రాసి పంపే ఆ కవిత ఎవరో కాదు మన రంగారావు గారి ఆ అమ్మాయిని నేనెంత ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను అంత ఇష్టపడుతుంది మమ్మల్ని కూడా అంతే ఇష్టపడుతుంది ఏడుసారి వేదవల్లారా నా మనవడు చుక్కల్లో చంద్రుడని వాడిని చూస్తే కవిదైనా ఇష్టపడాలి దాని సవిదైనా ఇష్టపడాలి ఫోన్లేరా ఏదో నీ పెళ్లి కళ్ళార చూసి మనవడిని ఒకసారి ఎత్తుకుని ఆ తర్వాత పైకి పోతాను రా పైకి పోతావా పైకి పోవడానికి పై పోర్షన్ ఖాళీగా లేదు బొంబాయి నుంచి వచ్చి దుబాయ్ దిగారు అంకల్ నేను చెప్పేది పూర్తిగా విను రాణి నాకు ఇచ్చి పెళ్లికి లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లికి రాణి నేను పిల్లని కంటాం లలిత ఇంకొకరు పిల్లని కంటారు నా పిల్లలు ఈ తొడ మీద ఇంకొకరి పిల్లలు ఆ తొడ మీద వాళ్లతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితం గడిపి అప్పుడు శుభం కాదు నీకు సుఖం కాదు నాకు నోర్మై ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయల రెండు చెక్కలైపోతావు అబ్బా ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గడు కూడా ఇప్పుడే రావాలా బంధువో బంధువో సకల కళా సింధువో కళలలో కానా అతీరుకు సందువో పేదవాళ్లకు వరకు తద్ది ముద్దవు నువ్వు తద్ది ముద్దాలోన అవబద్దవు నువ్వు నోర్మై ముద్ద బద్దానం అంటే గుద్దు గుద్దేస్తాను చస్తావు బుద్ధిగా కూర్చో మహాప్రభు అంత మాట అనకండి మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయం చెట్లు చచ్చిపోతా అంకిల్ ఎవడు వీడు నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం మీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా నువ్వెవడరా సింగపూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావంటే నేను వైలను వాయిస్తా నువ్వు ఢమాలను చచ్చిపోతావంటే ఒరే నాతో పెట్టుకో నీ జీవితానికి శుభంగాటు ఉండదు అరే ఏడిచావు అయినా నీకెందుకు రా మ్యారేజ్ ఏ గ్యారేజ్ లోనో గంజాయి కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక అత్యవసర పరిస్థితుల్లో తస్తావురా సైలెన్స్ నేను చెప్పినట్టు వింటారా నేను బయటికి వెళ్లి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి మళ్ళీ మీకెందుకంటే వచ్చి కనపడ్డా వాడిని నేను చంపే సుఖపడదామని అయితే నా జీవితానికి ఇక శుభశీ లేనట్టేనా నీ జీవితానికే కాదురా నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కాదు ఉండదురా జై హింద్ ఉందే మాత్రం జనగణ మన అధికారే థ్యాంక్ యూ ఏంటలా చూస్తున్నా చెప్పు ఎందుకలా చూస్తున్నా తొలి పరిచయం తొలి చూపు తొలి వలపు తొలి వలపు వీటి మీద ఒక కవితలు అయ్యో అయ్యయ్యో కవితలు అంటే కింద పడిపోయావేంటి ఏ కవిత కవిత ఓ కవిత ప్లీజ్ అది అలా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు అడిగితే ఎలా దానికి టైం ఓ మూడ్ ఓ ఇన్స్పిరేషన్ కావాలి ఎక్కడికి
కవిత తెచ్చుకోవడానికి కాదు మూడ్ మూడ్ కోసం. ఏమిటో ఓ కవిత అడిగితే అలా పట్టు మనకి ఎంత పడిపోయింది? మూడు కావాలని లోపలికి తుర్రుమంది. ఒకవేళ నేను చాలా కష్టమైన కవిత అడిగానా? ఇప్పుడేం చేయాలి బాబు, వదిలేలా లేడు. నువ్వేం కంగారు పడితే, కవిత గారు రాసిన కవిత నాకు కొన్ని గుర్తున్నాయి, అవి నీకు చెప్తాను. సొంతంగా నువ్వే ఆలోచించినట్టు వెళ్ళి గడగడ అప్పు చెప్పి. ఏమన్నావు? తొలి వలపు తొలి వలపు తొలి వలపు తలుపు తడితే, తొలి చూపు చురక పడితే, ఎద పొంగిన సగంగ కాదా? అయ్యో అయ్యో, కవిత చెప్పగానే కింద పడ్డావేంటి? నేను పడలేదు, కవిత చెప్పి నువ్వే పడగొట్టావు. దెబ్బ తగిలిందా? నువ్విలా గంటకు కవిత చెప్పి నన్ను పడగొడతానంటే, ఎన్ని దెబ్బలు తగిలినా సరే నడుమే విరిగినా రోజూ పడుతూ ఉంటాను. ఏంసారి వాళ్ళు చూసలేదా కింద పడతాం పైకిలావటమేనా? అన్ని చూసేశారా? చూడమేంటి, మేమంతా వినేశాం కూడా. అయ్యయ్యో, అయితే మీకు ఇవాళ ట్యూషన్ అదే. తొలి వలపు తలుపు తడితే ఏమిట్రా అది పిచ్చి పిచ్చి గాను కనబడ్డా.